Namaskaramandi. Welcome back to my channel, Sai Leela Vlogs. ఇవాళ నేను స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని పెట్టాను కానీ ఎందుకో అవి సరిపోలేదు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఇంకా ఒక 10 దాకా తెప్పించాను. ఇవాళ పెట్టుకుందాం. వీటి కోసం నేను అమెజాన్ నుంచి ఒక 5 కుండీలు తీసుకొచ్చాను. ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. ఎందుకో చూడంగానే స్ట్రాబెర్రీ పెట్టుకుందాము అనుకున్నాను. దీనికి ఇలాంటి డ్రైనేజ్ హోల్ కూడా ఇచ్చారు. ఇంకా హ్యాండిల్స్ వచ్చేసి విడిగా ఇచ్చారు. వాళ్ళు ఎందుకో పెట్టి ఇవ్వలేదు, మనమే పెట్టుకోవాలి ఇలా ఇచ్చాడు. ఇంకా స్క్రూస్ ఇచ్చాడు మంచిగా అన్నింటికి, ఇట్లా ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 ఇలాంటి స్క్రూస్ అని మనం ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ నేను పెట్టి పెట్టేశాను. మనకు ఎక్కడ వేస్తున్నామో చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనకి ఏ కటింగ్ ప్లేర్లు ఏం అక్కర్లే, చేయితోటే తిప్పేసి ఇలాగా. బాల్కనీ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వీటిలలోనే పూల మొక్కలు పెడితే ఇంకా బాగుంటాయి. అవి కూడా నిండా పూలు పూస్తాయి కదా, చక్కగా కనిపిస్తాయి. ఇలా స్క్రూస్ అన్ని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే చక్కగా ఇలాంటిది ఎక్కడన్నా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు మొక్క పెట్టుకుందాం ఇందులో. వీళ్ళు కూడా చూడండి, ఇక్కడ మన మనం పెట్టుకున్నాం కదా కోకో పీట్ తోటి చేసిన పెల్లెట్స్, అవి వాటిలోనే పెంచారు ఈ మొక్కను. స్ట్రాబెర్రీ మొక్కలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే దీనికి వచ్చిన మట్టిని అంతా తీయకుండా కొంచెం లైట్గా ఇలా లూజ్ అని పెట్టుకోవచ్చు. ఒక 2 డేస్ తర్వాత దీనికి అంతా నేను మళ్ళీ గడ్డితోటి మల్చింగ్ చేస్తాను. ఈ ఆకులు అనేది మట్టిలో తాకొద్దు మనకు స్ట్రాబెర్రీస్ ఎప్పుడైనా కూడా. ఇంకా అయిపోయింది ఇంతే. జస్ట్ ఇంకొక ఆల్రెడీ మట్టి చాలా పచ్చిగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను వాటరింగ్ ఇవ్వట్లేదు. ఇలా నేను అన్నిట్లలో కూడా 5 ఇంటిలలో కూడా సేమ్ ఇలానే పెట్టేసుకున్నాను. ఇక ఈ ప్లాంటర్స్ చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయి కదా. నాకు అప్పుడు అనిపించింది వీటి చూడంగానే చాలా చక్కగా అందంగా కనిపించేటట్టు పెట్టుకుందాం, మళ్ళీ ఎండ కూడా దాకాలి అని అనుకున్నాను. అనుకున్నాక ఏం చేశాను, ఒక నిచ్చెన తెచ్చేసి నిచ్చెనకు అన్ని పైనుంచి కిందికి పెడదాము అనుకొని నిచ్చెన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు ఒకటేసారి 2500 దాకా చెప్పారు. ఇక అంతెందుకు ఖర్చు వేస్ట్లే అనుకొని ఏం చేసినంటే, మనం మామూలుగా టమాటా మొక్కలకు వీటికి బ్యాంబో స్టిక్స్ తెచ్చుకుంటాం కదా, వాటిని ఏం చేశానంటే జస్ట్ కర్రలు పెట్టేసి ఒకసారి కొలుచుకున్నాను. అంతా కొలుచుకొని కర్రలు పెట్టేసి కొట్టేసి కలర్ మంచి కలర్ వేసేసాను. ఈ కర్రలు నేను రోడ్డు పక్కల ఎదురుగడలు అమ్ముతారు కదా, ఆ షాప్లో తీసుకొచ్చాను. అక్కడ వాళ్ళు వచ్చేసి ఈ కర్రలను ఫీట్ల లెక్క ఇచ్చారు అన్నట్టు. 18 ఫీట్స్ ఒకటి తీసుకుంటే నాకు ఈ నిచ్చెనకు సరిపోయింది. 100 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు ఇది. ఇంకా ఈ స్టెప్స్ కట్ చేస్తున్నాను నిచ్చెనకి. ఇంకా అన్నీ కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలా. ఇంకా కింద పెన్సిల్ తేవడం మర్చిపోయినాయి, పైన బొగ్గు కనిపిస్తే దీంతో పెట్టేస్తున్నాయి. ఈ మార్కింగ్ అనేది కొంచెం కరెక్ట్గా పెట్టుకోవాలి మనము. ఇలా నేను డ్రిల్లింగ్ మిషన్ తోటి దీనికి హోల్స్ పెడుతున్నాను. ఈ డ్రిల్లింగ్ మిషన్ కూడా నేను ఒకసారి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఎందుకంటే ఊరికి చిన్న చిన్న పనులకు కార్పెంటర్ని పిలిస్తే వాళ్ళు అంత తొందరగా రారు, పనులన్నీ లేట్ అయిపోతున్నాయి. ఇంకా సరే ఒకసారి తెప్పించేసుకుంటే ఇంట్లో ఉండిపోతుంది, అన్ని పనులు చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పైన కూడా మనం ఎప్పుడన్నా పందిర్లు వేసుకోవాలన్నా అన్నింటికి బాగా యూజ్ అవుతాయి. ఇది ఒకటే బిట్టు కాదు, రకరకాల బిట్టులు ఉంటాయి ఈ కిట్టులో. ఇంకా మనం దేనికంటే దానికి మన పనిని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పట్టుకునేటప్పుడు కొంచెం బరువు అయింది, ఒక 2 సార్లు మా వారు చూపించారు. ఇంకా అప్పటి నుంచి చాలా ఈజీ అయిపోయింది పెట్టుకోవడం హోల్స్. ఇలా అన్నింటికి హోల్స్ చేసుకున్నాను మొత్తం. ఇంకా మళ్ళీ ఇందాక స్టెప్స్ కట్ చేసాం కదా, అవి దీనికి పెట్టాలి కదా ఈ కర్రలకు, దానికి కూడా నేను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ. రెండింటికి కొంచెం నిదానంగా కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి వీటిని. ఈ పొడుగు కర్రకు ఇంతకుముందు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ హోల్ పెడుతున్నాను.
కానీ హోల్స్ అనేది కొంచెం చిన్నగానే పెట్టుకోవాలా. ఎందుకంటే స్క్రూ పెట్టినాక ఇది తిప్పాలా మనము. దాని గురించి మనం పెద్దగా హోల్ పెట్టినామనుకోండి ఇందాకట్లాగా లూజ్ అయిపోతుంది. కాబట్టి లైట్గా పెట్టేస్తున్నాను. ఈ స్క్రూ అనేసి మనం ఫస్టే చూసుకొని తెచ్చుకోవాలి ఎన్నించుల స్క్రూ పడుతుందని చూసుకోవాలా. చూసుకొని తెచ్చుకొని ఇది తిప్పాలన్నట్టు. తిప్పితే చేతితోటి తిప్పితే మనకు మంచిగా ఇది హోల్ ఉంటుంది కదా ఈ కర్రకు, అటు సైడ్ వచ్చే వరకు తిప్పాలన్నట్టు. ఇలా చూడండి, ఇది మధ్యలో హోల్ ఉంది కదా, ఈ పక్కకు రావాలి, కింది వరకు కొంచెం వెళ్ళాలన్నట్టు. ఇంత జాలిగా ఇప్పుడు మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్ తోటి కరెక్ట్గా టైట్ చేయాలన్నట్టు దీన్ని. లేదు సుత్తితోటి కూడా కొట్టవచ్చు కానీ లూజ్ అయిపోతుంది సుత్తితోటి అయితే. ఈ మిషన్ తోటి అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. ఇక ఈ స్క్రూస్ తీయడానికి కూడా ఇందులో బిట్ ఉంది. దాని మీద పెట్టేసి ఉల్టా తిప్పేసినాం అనుకోండి మంచిగా స్క్రూ మళ్ళీ తీయడానికి కూడా వస్తుంది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంక ఈ పని అంతా చేసే వరకు. ఇంకా కలర్ వేస్తున్నాను దీనికి. ఈ కలర్ ఇప్పుడు వేసేసాను అనుకోండి 12 అవర్స్లో ఆరుతుంది ఇది, ఇంచుమించుగా మంచిగా ఆరాలంటే. అందుకని ఈ నైటే వేసాను అనుకోండి, పొద్దున కల్లా నీట్గా ఆరిపోతుంది. ఇంకా మొత్తానికి నిచ్చెన ఇలా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత బాగా అనిపిస్తుంది కదా, అసలు సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా నీళ్లు పోయడానికి కూడా చాలా ఈజీ, చిన్న మగ్గు తీసుకొని ఇలా పోయొచ్చు. ఎండ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎండ ఎక్కువ తాగుతుంది అనేసి ఈ ప్లేస్లో పెట్టుకున్నాను. ఇంకా నేను ఏం చేస్తాను, తర్వాత కింద సిమెంట్ వేస్తాను కొంచెం. ఆ సిమెంట్ వేస్తే ఏమవుతుందంటే మనకు గాలి ఏదన్నా వచ్చినా కూడా కదలకుండా చక్కగా ఉండిపోతుంది. ఇంకా నర్సరీకి వెళ్తుంటే నాకు ఇక్కడ గంటలు బాగా అనిపించాయి. ఇంకా వీళ్ళ దగ్గరనే ఇక్కడ తులసికోట ఈ రకరకాల పార్ట్స్ అన్నీ ఇవన్నీ ఇండోర్కి అలా బాగా అనిపిస్తాయి చూడడానికి. ఇంకా రకరకాల కలర్స్లో ఉన్నవి, ఇంకా చిన్న బోన్సాయి పార్ట్స్ కూడా మంచిగా అనిపించినాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని చిన్న సైజు పెద్ద సైజు. ఇంకా నాకు ఇది తను చెప్పడం 650 చెప్పింది, 600కి ఇచ్చింది. నాకు కూడా అది రీజనబులే అనిపించింది, ఎందుకంటే పెద్దగా ఉంది ఇంకా మెటీరియల్ కూడా చాలా బాగుంది. అదే అంటుంది లాక్డౌన్లలో ఇప్పుడు ఎక్కువ గిరాకీ లేదమ్మా మాకు అని అంటుంది అన్నట్టు తను. అసలు ఈ గంటలు కట్టిన తర్వాత తోటకే అందం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నాకు తోటలో ఏదైనా కొత్త వస్తువులు తెస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఒక చీరలు తెచ్చుకున్నా గాజులు తెచ్చుకున్నా ఎట్లుంటుంది ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. అట్లనే తోటలో కొత్త వస్తువు పెడితే కూడా అట్లే అనిపిస్తుంది. అసలు ఇవి ఎక్కడ దొరికినాయి నాకు అని అంటే, మొన్న నేను మా పెద్దది కలిసి నర్సరీకి వెళ్ళి ఉంటే మేము మొక్కలు తీసుకొద్దామని వెళ్తుంటే అది టక్కున బండి ఆపేసింది మధ్యలో. ఏం దాన్ని చూసేసరికి పక్కల ఈ గంటలు ఉన్నాయి రోడ్డు పక్కల. ఓహో అనుకున్నాను ఏదో ఒకటి ఉంటేనే అది ఆపుతుంది, నాలాగానే దానికి కూడా పిచ్చి అన్నట్టు ఈ గంటలు కానీ ఇంకేమన్నా అట్లాంటి మట్టితోటి చేసిన చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఏటివైనా అట్లాంటివి చూస్తే ఇంకా కనీసం కొనుక్కున్న ఒకసారి చూసి వద్దామమ్మా అని అంటుంది. ఇంకా చూడంగానే కూడా మళ్ళీ ఎందుకు తీసుకున్నాను అని అంటే, నాకు ఇంతకుముందు తోటలో మట్టి ఉండే అవి ఊక కలర్ పోతుండేది, డల్ అయిపోతుంటే. అయితే ఇవేమైనవి ఇట్లాంటి జారుతోటి మనకు జాడీలు కానీ జార్లు కానీ వాటిని తయారు చేస్తారు చూడు అలాంటివి అన్నట్టు. ఇది కలర్ కూడా షేడ్ అవ్వదు. ఆమె తీసుకున్న ఆమె కూడా అంటుంది, నువ్వు ముసలిగాయ వరకు కూడా అవి ఓవమ్మ ఎన్ని రోజులైనా మీకు అలానే ఉంటాయి అని అంటుండే. కలర్ కూడా నాకు ఎందుకో చూడంగానే బాగా అనిపించింది, తీసేసుకున్నాను.
ఇంకా ఇట్లా పిట్టలు ఉండడం వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇలా రౌండ్గా తిరుగుతుంటే మన తోటలో నిజంగా చిన్న చిన్న పిట్టలు వచ్చి వాళ్ళనే ఏమో అన్నట్టుంది. ఇంకా దీని లొకేషన్ కానీ దీని లింక్స్ కానీ కింద పెడతాను, కావాలంటే చూడండి. ఇంకా కొన్ని మొక్కలు మిగిలాయి, ఒక మూడు మొక్కలు మిగిలితే ఏం చేస్తాను, అవి కూడా కొంచెం వెరైటీగా పెడదాము అనేసి ఒకటి వచ్చేసి జారీలో పెట్టాను, ఇంకో రెండు వచ్చేసి ఇలా కుండలలో పెట్టాను. ఫస్ట్ దీంట్లో పూల మొక్కలు ఉండే, ఇంకా అవి అయిపోయినాయి సీజనల్ ప్లాంట్స్, అవి తీసేసి మళ్ళీ పెట్టుకున్నాను. లాస్ట్ టైము స్ట్రాబెర్రీ ప్లాంటర్ చూపించాను కదా, అందుట్లో మొక్కలు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయి. ఇంకా చిన్న చిన్న పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నేను మరీ ఎండలో కాకుండా మరీ నీడలో కాకుండా పెట్టాను. ఇక్కడ మార్నింగ్ టైం చక్కగా ఎండ వచ్చేస్తుంది ఈ ప్లేస్కి. ఇంతకుముందు కట్టుకున్న మడిలో కూడా అన్ని పాదులు పెట్టాను కదా, అన్నీ చక్కగా వస్తున్నాయి. లాస్ట్ వచ్చేసి సొరకాయ, దాని పక్కలు వచ్చేసి బీన్స్, మళ్ళీ వచ్చేసి కాకరకాయ, ఇటు లాస్ట్కి వచ్చేసి కూడా ఇది పర్పుల్ బీన్స్. అంత ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయింది, బీన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా చిన్నగా ఫ్లవర్ కింద నుంచి బీన్స్ వస్తాయి. ఇంకా ఈ ప్లేస్కి ఎండ కూడా బాగా తాకుతుంది. ఎండ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ మొక్కలు పెంచడానికి. ఎండ ఎంత ఎక్కువ ఉంటే పూత, కాయలు, ఫ్లవరింగ్ కానీ అంత బాగా వస్తాయి అన్నట్టు. ఇవన్నీ సొరకాయ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మొక్కలకు నీళ్ళు ఎంత ఇంపార్టెంటో ఎండ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది వచ్చేసి భృంగరాజు. ఈ చిన్న చిన్న తీగలు చూడండి, ఇవి కాసర తీగలు అంటారు. వీటి కాయలు కూడా అంతే చిన్నగా ఉంటాయి, వీటి ఆకులు కూడా ఇంతే చిన్నగా ఉంటాయి. ఇవి ఇప్పట్లో అసలు ఎప్పుడో నేను మా 20-25 ఏళ్ళ కింద ఊర్లో తిన్న గుర్తుకు. ఇవి ఎంత బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవి ఇంకా వర్షాకాలంలోనే ఎక్కువ వస్తాయి. ఇవే పిందెలు చూడండి, ఇది జస్ట్ పండించంతనే అవుతుంది. ఇది కానీ ఇది కానీ ఇంకా అంతకన్నా పెద్దగా అవ్వు ఇవి కాసరకాయలు. ఇవి ఊర్లలో పొలాలల్లో అక్కడ బాగా పండుతాయంట, వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి అన్నట్టు. ఇంక ఇవన్నీ మనము మన పెద్దవాళ్లకు బాగా తెలుస్తాయండి, ఇప్పటి పిల్లలకు చిన్న చిన్న వాళ్ళకు కొంచెం కష్టం. క్యారెట్ విత్తనాలు వేసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇంతైనాక వీటిని ఏం చేయాలంటే ఇంకా వాటిని అన్నిటిని ఒక్కొక్క దగ్గర రిపోర్ట్ చేయాలి. ఈ ఆకుకూర కూడా తినొచ్చు మనం. ఇవాళ మనం ఒక కొత్త విత్తనం పెట్టుకుందాము, దీందే. అయితే దీన్ని కొంతమంది ఏమో సీమ వంకాయ అంటారు, తమిళనాడులో వచ్చేసేమో చౌచౌ అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసేమో చయోటే అంటారు. అంటే రకరకాల భాషల్లో రకరకాల పేర్లు అన్నట్టు. ఈ కాయ వచ్చేసి ఇలా ఉంటుంది. అయితే నేనేం చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 4 రోజులు బయట పెట్టేశాను. బయట పెట్టేసరికి మంచిగా ఇలా మొలక వచ్చేసింది దీంట్లో నుంచి. ఇప్పుడు ఇది మనం మట్టిలో పెట్టుకుందాం. ఇంకా దీన్ని వంకాయ అంటారు కానీ అసలు ఇది దోస జాతికి చెందింది. ఇంకా దీన్ని ఇట్లా పెడుతున్నా, ఈ మొలక మొత్తం మట్టిలోకి పోకుండా ఇలా పెట్టేస్తున్నా. బాగా కాయలు రావాలి నాకు. వెనకటికి పచ్చడి పెట్టేటప్పుడు దండం పెట్టి మన కోరికలు ఏవి ఉంటే అవి కోరుకునేవాళ్ళంట. నేను విత్తనం పెట్టినప్పుడల్లా బాగా కాయలు రావాలి, బాగా పువ్వులు రావాలి అని చెప్తుంటాను అన్నట్టు. ఇది మరీ ఎండలో కాకుండా మరీ నీడలో కాకుండా పెట్టి వాటర్ అనేది కొంచెం లైట్గా ఇక్కడి నుంచి ఇచ్చుకుంటూ చూస్తా. దీన్ని కట్ చేసి సీడ్ తీసి పెడతాను. మామూలుగా మనం ఇది ఇలానే పెట్టాలనుకుంటే ఇదేమో ఈ సైడ్ ఏమో కిందికి వెళ్ళిపోవాలి మట్టిలోకి. ఈ భాగం అనేది మనకు పైకి రావాలి, ఇందాక మనం పెట్టుకున్నాం కదా అట్లాగనే. దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు. ఎంత దీని సీడ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇది కూడా లైట్గా మొలక స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాయ పెద్దగా ఉంది కానీ విత్తనం చిన్నదే. అంటే మనకి ఇది పైకి రావాలి ఇప్పుడు, ఇట్లా చూసుకోవాలి. ఇంతే కదా కాయ ఎత్తును పెట్టింది, దీన్ని కూడా అలానే పెడదాం. కాయ లోపల విత్తనం ఇట్లుంటుంది, పైకి సన్నగా మొలక వచ్చేసింది. మొలకను పైకి ఎట్టేద్దాము, ఇది కిందికి ఎట్టేద్దాం. ఒకటి అలా ఒకటి ఇలా పెడదాము, ఏది తొందరగా వస్తుందో చూద్దాం. లోపల చిన్న విత్తనాలు లేవు కానీ దోసకాయలానే ఉంది చూడనికే. ఇంక ఇప్పుడు ఇందులో నుంచి సీడ్ తీసాం కాబట్టి ఇది కూడా మనం మంచి కడుక్కొని కూర చేసుకోవచ్చు. దీని తీగలు కూడా దోస తీగల్లాగానే వస్తాయంట. ఇంకా 2 నెలలేమో టైం పడుతుంది అనుకుంటా ఇవి కాయలు రావడానికి. చూద్దాం అప్పుడు ఇంక ఎట్లెట్లా వస్తాయి ఏందో. ఫస్ట్ టైం పెంచుతున్నాను కదా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.